నమస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక సెగ తగిలింది ముఖ్యంగా ఎంతో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పథకం ఆరోగ్యశ్రీ దానికి సంబంధించి నెట్వర్క్ హాస్పిటల్స్కి దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్ పడింది ప్రభుత్వం దీనికి సంబంధించి గత కొంతకాలం నుంచి చర్చలు జరుగుతున్నాయి ప్రభుత్వానికి అలాగే ఏదైతే నెట్వర్క్స్ హాస్పిటల్ యూనియన్స్ ఉన్నాయి వాటి మధ్య ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ అనేది రాలా ఇట్లాంటి క్రమంలో ముఖ్యంగా పన్నెండు వందల కోట్ల రూపాయలని మూడు విడతలుగా విడుదల చేస్తామని చెప్పి గతంలో ప్రభుత్వం చెప్పింది దానికి సంబంధించి ఓకే అని చెప్పి అప్పుడే మేము ఆందోళన చేస్తామని చెప్పినప్పటికీ దాన్ని విరమించుకున్నారు ఎందుకంటే ప్రభుత్వం మాట ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా చేస్తుంది అది కూడా ఆరోగ్యశ్రీ పథకం అంటే పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది అని చెప్పి సో ప్రభుత్వం ఎక్కడా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు వాస్తవానికి డిసెంబర్ ఇరవై ఐదు నుంచి వారు సమ్మెలోకి దిగాలి కానీ అప్పుడు కూడా ప్రభుత్వం పిలిచి లేదు లేదు మీకు జనవరి ఇరవై లోపు మొత్తం క్లియర్ చేస్తాం కంగారు పడొద్దు ఆ సేవలు మాత్రం ఆపొద్దు అని చెప్పి సరే అని చెప్పి మళ్ళీ నమ్మింది ఎవరో ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ యూనియన్ అది కూడా లేదు రోజులు గడుస్తున్నాయి ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలంటే అవకాశమే లేకుండా పోయింది ఇట్లాంటి క్రమంలో డిసెంబర్ ఇరవై ఐదు అని చెప్పారు నెల రోజులు గడుస్తుంది అయినప్పటికి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు ఇట్లాంటి నేపథ్యంలో నిలిపివేస్తున్నాం అని ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు ఆరోగ్యశ్రీతో పాటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ అంటారు ఆ పథకానికి సంబంధించి కూడా ఈ కోట్లాది రూపాయల బిల్స్ పెండింగ్ ఉన్నాయి దీనికి సంబంధించి నెట్వర్క్స్ హాస్పిటల్స్ మాకు కోఆపరేట్ చేయట్లేదు మీరు అంతంత కోట్లాది రూపాయలు పెండింగ్ పెట్టుకుంటే ఎట్లా వైద్యం ఎలా చేయాలి విపరీతమైనటువంటి క్రౌడ్ ప్రతిరోజు మనం చూస్తుంటాం ఆరోగ్యశ్రీని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటారు ఇట్లాంటి క్రమంలో ఈ నెట్వర్క్స్ హాస్పిటల్స్ యాజమాన్యం తీసుకున్నటువంటి నిర్ణయం దానికి సంబంధించి మరి రాష్ట్ర వ్యాప్తంగా చాలా గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి ఎందుకనంటే ఆరోగ్యశ్రీ ఆగిందంటే ప్రభుత్వానికి ఎక్కడ లేని ఆ ఒక మరకనే చెప్పాలి ఇట్లాంటి క్రమంలో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారు ఈ సమస్యను పరిష్కరించడానికి ఏ విధమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తారనేది ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి అంశం ఎందుకంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలవుతున్నటువంటి పథకం ఆరోగ్యశ్రీ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి పథకం అది ఎంతోమంది నిరుపేదలకు ఉపయోగపడుతుంది వైద్య సదుపాయం దక్కుతుంది ఇలాంటి క్రమంలో ఇటువంటి మహోత్తరమైనటువంటి పథకం ఆగితే అది చాలా బ్యాడ్ ఇండికేషన్ అనేది ప్రభుత్వానికి వెళుతుంది కాబట్టి మరి ఏం చేస్తారు ఏంటనేది ఇక్కడ కీలకంగా మారింది మరొకసారి చర్చలన్నా మేము ఎట్లా అయినా సరే ఉపేక్షించేది లేదు మేము అయితే సహించేది లేదు ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం చెప్పినటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో వాటిని నమ్మి మేము మోసపోయాం మరొకసారి మోసపోవడానికి మేము సిద్ధంగా లేం అని చెప్పి వారు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మరి దీనికి సంబంధించి మరి చర్చలు జరుపుతారా లేదా ఏదైతే ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ కింద ఉన్నటువంటి పన్నెండు వందల కోట్ల రూపాయల పెండింగ్ని బిల్స్ని రిలీజ్ చేస్తారనేది కీలకంగా మారినటువంటి అంశం